ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా లేకుంటే అభివృద్ధి లేదని ఒకనాడు చెప్పిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు అదే నోటితో ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పడంపై కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. ఒకే వ్యక్తి రెండు నాలుగుల ధోరణి అవలంబించడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. బెజబాల్లో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హోదాపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ బీజేపీలు కలిసి నాటకాలాడి ఏపీ ప్రజలను మోసం చేశాయని వామపక్ష నేతలు ఆరోపించారు. ఏ రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజలను వంచారో చెప్పాలని వెంకయ్యను వారు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ప్రజల అభిప్రాయం సేకరించేందుకు విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. థ్యాంక్ యూ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ పెద్ద ఎత్తున అవుతుంది. ఈ ఉద్యమాల నేపథ్యంలో మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ అంటూ ఉంది. దీనిపైన సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ నగరంలో ప్రత్యేక హోదాకు ప్రజల రిఫరెండాన్ని కోరుతూ కూడా ప్రత్యేక హోదా పైన ఒక బ్యాలెట్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బ్యాలెట్ నిర్వహణ కార్యక్రమాన్ని సిపిఐ చేపడుతూ ఉంది. దీంతో రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే అనుకుంటుంది కనుక ప్రత్యేక హోదా పైన దాదాపుగా గత కొద్ది నెలలుగా ఏదైతే ప్రత్యేక హోదా సాధనా సమితి ఏదైతే ఉందో ఆ సాధనా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్యమాలు సాగుతున్నాయి. ఉద్యమాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రత్యేక హోదా కోసం కాదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాత్రమే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే కూడా అంతకు మించినటువంటి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా వాటన్నింటినీ కూడా కల్పిస్తున్నటువంటి ఒక వాదనని ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తీసుకొస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వమో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినటువంటి ఇది ఉందో ప్యాకేజీ ఉందో ఆ ప్యాకేజీని స్వాగతిస్తూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు కూడా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ప్రత్యేక హోదా ప్రత్యేక సాధన సమితి ఆంధ్రప్రదేశ్ సమైక్య కోసం నేతలంతా కూడా ఈ రోజున ప్రత్యేక హోదా కోసం ఏదైతే బ్యాలెట్ పేపర్ను ఏర్పాటు చేస్తారో ఆ బ్యాలెట్ పేపర్ అంతా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రాయం ద్వారా సేకరణ చేస్తూ ఉన్నారు. ఈ ప్రజాప్రాయ సేకరణ ఏదైతే ఉందో దీని ద్వారా ప్రత్యేక హోదా అభిలాషని ప్రత్యేక హోదా ఆకాంక్షని ప్రజల్లో ఏ విధంగా ఉందో అనేదాన్ని తెలియజేసేందుకు కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ నెల తిరుపతిలో ప్రత్యేక హోదా కోసం బ్యాలెట్ని కార్యక్రమాన్ని కూడా బ్యాలెట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా బ్యాలెట్లో ఓటేశారా అంటే ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అసలు ప్రజల నుంచి కోరుకుంటున్నారు, ప్రతి ప్రజలు కూడా ఆ ప్రత్యేక హోదా వస్తే అనేకమైన పరిశ్రమలు కానీ పేద ప్రజలు కానీ బాగుపడతారని, వాళ్ళ పని తీరుని ఇంకా ముందుకి అభివృద్ధి చేస్తారని. మనకు అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, కాబట్టి ప్రత్యేక వాదన వస్తే అనేకమైన వనరులు మనకు అమురుస్తాయని అందరూ కూడా, ప్రజల అభిప్రాయం కూడా మా అభిప్రాయం, మేము కూడా ప్రత్యేక హోదాని కావాలనే కోరుకుంటున్నాం. చాలా మంది కూడా ప్రత్యేక హోదా కావాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా ప్రత్యేక హోదా ఏదైతే ఉందో, ఈ ప్రత్యేక హోదా ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమానికి పూర్తిగా కూడా సంఘీభావం కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు బ్యాలెట్లో ఓటేస్తారు, మీ అభిప్రాయం? ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రత్యేక హోదా కావాలా ప్రత్యేక ప్యాకేజీ కావాలనే దాని మీద ఓటింగ్ పెట్టారండి. దాన్ని చూసి మేము కూడా ఓటింగ్లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఓటేసాము. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇవాళ మా పిల్లలు చదువుకున్న పిల్లలు ఇవాళ నిరుద్యోగులుగా లేకుండా ఉండాలంటే ఇవాళ ఏ బెంగళూరు ఏ చిన్న వీళ్ళు చదువుకోకుండా ఇవాళ ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో చదువుకోవాలంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా వస్తేనే అనేక పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల ద్వారా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోని మేము ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి ఆ రోజు మరి తెలుగుదేశం బీజేపీలకు ఓట్లు వేయడం జరిగింది. చలసాని శ్రీనివాస్ ఇక్కడ ఓటింగ్ కోసం క్యూలో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడిన ప్రతి చెప్పండి. ఈ బ్యాలెట్ని మీరు ఓటింగ్లో క్యూలో ఉండిపోతున్నారు, ఎట్లా తీసుకోవాలి ప్రభుత్వం? ఇది ఒక స్ఫూర్తిగా మాత్రమే తీసుకోవాలని చెప్తున్నాం. నిన్న వెంకయ్య గారు, ఆయన వయసు ఏంటో నాకు తెలియదండి, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. మహిళలు తలదించుకున్నట్టు మాట్లాడుతున్నారు, మన పంచల గురించి మాట్లాడారు, నిన్న పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, ప్రజల గురించి మాట్లాడండి. తక్కువ టమార గజకన్న గోకన్న ఇంద్రజాల మహేంద్రజాల విద్యుత్ చూపించి 2,65,000 కోట్లు ఇచ్చినట్టు మోసం మాత్రం చేయొద్దు. మాకు ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మా హక్కు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా అనేది తప్పనిసరిగా రావాలి, దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. మీరు మాత్రం మోసం చేయమాకండి.
మేము నిజంగా కనుక దీనికన్నా అద్భుతమైన ప్యాకేజ్ అంటే మా ప్రజల ముందు చర్చకి పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వం బయటకు వచ్చేందుకు భయపడిన పరిస్థితి ఉంది, కానీ తాజాగా చూస్తూ ఉంటే వాళ్ళు సభలు సమావేశాలు సన్మానాలు సత్కారాలు పెడుతున్నారు, యుద్ధానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు కూడా ప్రజల మీద యుద్ధానికి ఎవరు సిద్ధపడ్డా వ్యతిరేకంగా మేము పోరాడతాం. ప్రజల మీద యుద్ధానికి తెరదీయొద్దండి. మీరు కేంద్రం మీద యుద్ధం ప్రకటించండి, కానీ ప్రజల మీద యుద్ధం ప్రకటించడం మాత్రం తప్పది. చర్చకి ధైర్యం ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే మీకు నిజంగా ప్రత్యేక ప్యాకేజీలు ఏముందో మీకు వచ్చేది ఏంటో మేము నిరూపిస్తాం. మేము గనక ఆ చర్చలో కనుక ఓడిపోతే దేశంలో ఉండకుండా వెళ్ళిపోతాం. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్తా ఉంటాను, నేను విజయవాడలో ప్రత్యేక హోదా వల్ల లాభాలు ఏమీ లేవు, మీడియానే పనిగట్టుకుని ప్రత్యేక హోదా కోసం ప్రచారం చేస్తూ ఉంది, మీడియా తెలుసుకోవాలని చెప్పేసి అంటా ఉన్నాడు, దీని ఎలా చూడాలి? మామూలు ప్రజల మీద పడ్డారు, ఇప్పుడు మీడియా మీద కూడా పడ్డారు, ఇంకెవరి మీద పడతారు? పడమనండి. ప్రజలకి ప్రజల మీద యుద్ధం మొదలు ప్రకటించారు, మీడియా మీద యుద్ధం ప్రకటించారు, రాష్ట్రం మీద యుద్ధం ప్రకటించమనండి. అంతకుమించి నేను చెప్పడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడే చాలా అసభ్యంగా కూడా మాట్లాడతాను. వెంకయ్యనాయుడు గారు, వయసును గుర్తుంచుకోండి, మీరు పెద్ద అయినా వయసు వచ్చింది, వయసు వచ్చి మహిళలు సిగ్గుపడేలాగా అసభ్యంగా మాత్రం మాట్లాడదని మనం చేస్తాం. ప్రత్యేక హోదా కోసం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ ఓట్లేసేందుకు కూడా ఇక్కడికి క్యూలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా చూస్తూ ఉంటే కనుక చాలామంది దాదాపుగా ఈ ప్రత్యేక హోదా బ్యాలెట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. మనం చూస్తూ ఉంటే కనుక అందరూ కూడా తమ యొక్క ఈ ప్రత్యేక హోదా బ్యాలెట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ బ్యాలెట్ కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ఉపయోగించుకునేందుకు కూడా చాలా ఉత్సాహం చూపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజా అభిప్రాయాన్ని బ్యాలెట్ల ద్వారా తెలిపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ బ్యాలెట్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఈ బ్యాలెట్ కూడా ఈ ప్రత్యేక హోదా ఎవరైతే కోరుకుంటారో వారి నుంచి ఒక మంచి స్పందనలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రత్యేక హోదా ఆకాంక్ష అనేది ప్రజల్లో పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఈ హోదాని పూర్తిగా కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాల్గొనాలి. ఎందుకంటే ప్రజాభిప్రాయం ఏదైతే ఉందో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వాలకు తెలియజేసేందుకు ఇటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ అనే దాన్ని కూడా పూర్తిగా కూడా స్వాగతించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు చూస్తే కనుక ఈ సిపిఐ నాయకుడు రామకృష్ణ కూడా తన అభిప్రాయాన్ని ప్రత్యేక బ్యాలెట్ ద్వారా హోదా ద్వారా చేసేటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సిపిఐ రామకృష్ణ గారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్, రామకృష్ణ గారు చెప్పండి. లైక్ చెప్పండి. ఇవాళ విజయవాడకు సభ ఏర్పాటు చేసి వెంకయ్యనాయుడు గారు ఇక్కడి నుంచే తన అసత్య ప్రచారాన్ని ప్రారంభించాడు. ఆయన అసత్య ప్రచారం ఎంతమంది నమ్మారో ఎంతమంది నమ్మలేదో తెలుసుకోవడానికి ప్రజా బ్యాలెట్ ఇక్కడి నుంచే ప్రారంభించాము. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో, అన్ని నగరాల్లో, అన్ని చోట్ల కూడా మేము ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రకంగా దీన్నంతా కూడా మేము ప్రజలకి చేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల గురించి చేస్తాం. నా సిపిఐ సిపిఎం నాయకులు కనుక వీళ్ళంతా కూడా ఒకటే స్పష్టంగా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా స్పష్టంగా కోరుతున్నారు ప్రజా అభిప్రాయాన్ని తెలియజేసుకునేందుకు, ప్రజాభిప్రాయాన్ని పరిగణించేందుకు కూడా ఈ ప్రత్యేక హోదా బ్యాలెట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ బ్యాలెట్ కార్యక్రమాన్ని తమంతా కూడా స్వాగతిస్తున్నాం అనేటువంటి ఒక వాదనని చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి కావాల్సింది. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాకుంటే కనుక అది అనేకమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఇప్పటివరకు కూడా పలు రూపాల్లో ఆందోళన చేసినటువంటి సిపిఐ తాజాగా చూసుకుంటే కనుక ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చూస్తే కనుక ప్రత్యేక హోదా కోసం పెద్ద ఉద్యమం సాగబోతోంది. ఇది ఇక్కడ పరిస్థితి.